అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు బాగుండాలనే నా కోరిక. అది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అది వరకు రోజుల్లో పర్వాలేదు, ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా పాలు అంటూ సంటి పిల్లలు ఉన్న బాలింత తల్లులకి పాలు అస్సలు పడట్లేదు, పాలు ఉండట్లేదు. డబ్బా పాలు పెట్టడం, ప్యాకెట్ పాలు పెట్టడం, అది ఇది చేసి పిల్లలు పాడైపోతున్నారు. విరోచనాలు అయ్యి కడుపులు సరిగ్గా నొప్పులు అయ్యి సరిగ్గా పిల్లలు బాగుపడరు. పిల్లలు తెల్లగొచ్చిన పిల్లలు కూడా నల్లగైపోతారు, అంతే విరోచనాలు రోగాలన్నీ వచ్చి పాడైపోతారు పిల్లలు. అలా కాకుండా పిల్లలు పుష్టిగా ఉండడానికి, మీరు కూడా ఆరోగ్యం ఉండడానికి నేను తయారు చేస్తున్నాను రండి సూత్రుని. దేనితో తయారు చేస్తున్నానంటే ఏమీ లేదు, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేస్తున్నాను. దాంతోనూ ఎలా ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసుద్ది, నేను చెప్తాను రండి. ఇది మెంతు కూరమ్మ, మెంతాకు ఒకసారి చూడండి, లేతది అన్నమాట మెంతాకు. పొద్దున్న తెచ్చి అప్పుడే వండిపోయింది ఇది చూడండి. అంత ఇలాట ఇలాంటి మెంతు కూర సంపాదించుకోండి మీరు, ఇలాంటి రోలు ఒకటి సంపాదించుకోండి. ఈ రోలు సంపాదించుకుని కడిగి పెట్టాను, కడిగి ఆరబెట్టాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కత్తిరించి తీసుకోండి, అన్నీ చివర్లన్నీ ఇలా కత్తిరించి తీసుకోండి. చూసారా ఎలా వచ్చేసినాయో చూడండి. లేత కూరగా కడిగేత తోటికి ఇలా అయిపోయింది అనమాట చూడండి. ఒకసారి మీరు ఇలా పెట్టుకోవాలి. ఇదిగో ఇది ఎలా దంచానో అలా దంచేసుకోండి, మెత్తగా రోట్లో వేసుకొని మెత్తగా దంచేసుకోండి. మీరు దంచేసుకున్న తర్వాత అప్పుడు దంచడం అయిపోయింది, చూపిస్తాను మీకు నేను. ఈ రోట్లో మొత్తం తీసేసుకుందాం. తీసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రొమ్ములు అనుకోండి, ఇవే రొమ్ములు అనుకోండి. అలాగా ఈ రొమ్ముల మీద ఇగో ఇలాగా మొత్తానికి ఎంతవరకు అయితే మనకు ఉమ్మ ఉంటుందో అంతవరకు పెట్టేసేసి శుభ్రంగా అలా పెట్టించుకొని ఉంచుకుంటే చక్కగా ఉత్పత్తి అయిపోతే పాలు. పిల్లలకి ఇష్టం వచ్చిన పాలు వస్తాయి అనమాట. ఇది ఇలా పెట్టుకుంటా ఉంటే మీకు ఇష్టం వచ్చిన పాలు వస్తాయి. కొద్దిగా ఎక్కువ తెచ్చేసుకొని చక్కగా మెత్తది తాజా ఆకు తెచ్చుకోండి. నా కాడ వెళ్ళిపోయింది ఆకు, నేను నీకు చెప్తున్నాను. లేతది తాజా ఆకు తెచ్చుకొని మెత్తగా నూరుకోండి. నూరి ఇదే విధంగా రొమ్ముల మీద పెట్టేసుకోండి. హ్యాపీగా మీ పిల్లలకి ఇష్టం వచ్చిన పాలు. బయట సొక్క కొనుక్కోవలసిన అవసరం లేదు. పిల్లలు చక్కగా తాగి పుష్టిగా ఉంటారు, ఎప్పుడు రోగాలు రావు.